పఠాన్ చెరువు ప్రాంతంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన స్థానిక లబ్ధిదారులకు కేటాయించాలని బీజేవైఎం నేత ఆశిష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పాత బస్తీ వాసులకు కేటాయిస్తున్నారన్న ఆయన ఆరోపించారు. అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు ఎంఆర్ఓస్ ఇంకా సబ్ రిజిస్ట్రార్ కి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం కొత్త రూల్స్ పెట్టబోతుంది. దీనిలో భాగంగానే మేము పటాన్చెరు డివిజన్ బీజేపీ తరఫున మా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని కోరుకునేది ఏంటంటే, మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ నుంచే అత్యధిక రెవెన్యూ జరుగుతున్నది, రెవెన్యూ వస్తున్నది. అండ్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లాట్స్ అన్నీ, ప్లాటింగ్ ఏరియాస్, హెచ్ఎండిఏ లేఅవుట్స్, బిల్డింగ్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి కందికి వెళ్ళడానికి మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది, చాలా దూరం అయిపోతుంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, అత్యధిక రెవెన్యూ పటాన్చెరు నుంచి జరుగుతుంది కాబట్టి మాకు ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.